కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి బయటికి రాకుండా ఉండాలని జీవీఎంసీ 60వ వార్డు టీడీపీ నాయకులు పెతనం చెట్టి సుధాకర్ అన్నారు. తమ వార్డు పరిధిలో ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్లకు ప్రజలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు మాస్కులు సబ్బులు పీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోలాట శంకర్ సాన బంగారు రాజు మాతా శ్రీనివాసులు కృష్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ మహమ్మారితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున అందులో భాగంగా ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు పీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు వాచ్మెన్లు అపార్ట్మెంట్లో ఉన్న గ్రూప్ హౌస్లోనే అపార్ట్మెంట్లో ఉండి ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాచ్మెన్లుగా బతుకుతూ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు వాళ్ళకి ఈరోజు కొంత బియ్యం కందిపప్పు కాయగూరలు గుడ్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. మా పీజీఆర్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మహమ్మారికి మనం రాకుండా చూసుకోవాలనుకుంటే సామాజిక దూరం ఇంపార్టెంట్. అందరూ కూడా సామాజికంగా దూరం పాటించి ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి. దాంట్లో భాగంగానే ఈరోజు కాయగూరలతో పాటు మాస్కులు సోప్స్ కూడా ఇచ్చాం. అందరికీ కూడా ఆ సోప్స్ కూడా బాగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్కులు లేకుండా తిరగకూడదనేది మన ప్రతిపాదన. అందరూ కూడా ఈ అన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటించి జాగ్రత్త